గ్రామ పంచాయతీ ఇప్పటం అనేది ఇటు వెళ్తే ఒక కిలోమీటర్ లో వడ్లపూడి తెనాలి హైవే నుంచి కనెక్టివిటీ ఉందండి ఈ గ్రామానికి ఇటు వెళ్తే వడ్డేశ్వరం కొల్లకొండ గ్రామాల మీదుగా నేషనల్ హైవేకి కనెక్టివిటీ ఉంది అవేమో 30-40 అడుగులు కూడా లేవు ఇక్కడ ఉన్న గ్రామాలకి ఈ ఒక్క ఇప్పటంలోనే 100 అడుగులు 120 అడుగులు రోడ్డు దేనికి సార్ ఒకసారి ఆలోచించండి ఎవరైనా రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి ఈ విషయం గురించి ఒక్క ఇప్పటం గ్రామంలోనే ఒక్క రోడ్లు ఇళ్ళు పగల కొట్టేసి రోడ్ లేకుండా అభివృద్ధి జరిగిపోతుందా ఏమంత అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ ఇది కక్ష సాధింపు అనేది ఎవరు చూసినా కానీ తెలిసిపోతుందండి ఈ విషయం సార్ మీరు చెప్పండి సార్ అంటే నోటీసులు ఇచ్చినా అంటే అంటే జనరల్ గా కొంతమంది అధికారులు ఏమంటున్నారంటే మేము ఆల్రెడీ దానికి సంబంధించి ఎక్స్టెన్షన్ నోటీసులు ఇచ్చి ఉన్నాము అందులో భాగంగా చేసా ఉన్నారు నిజంగా ముందు నోటీసులు ఇచ్చారు మీకు తమ్ముడు ఒక్క నిమిషం రమ్మ నోటీసులు ఉంటే సిఆర్డీఏ పర్మిషన్ ఎలా ఇచ్చింది కళ్ళు మూసుకుపోయినాయా సిఆర్డీఏ పర్మిషన్ తోటి ఆ బిల్డింగ్ చూపించండి ఒకసారి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లేటెస్ట్ గా కట్టింది మీకు కనబడుతుందిగా ఇంకా రంగు కూడా ఆరలేదు అద్దాలు చూసారు కదా మీరు ఈ గవర్నమెంట్ ఇదే కమిషనరు ఎలా ఇచ్చారు మరి దానికి పర్మిషన్ అప్పుడు తెలియదా ఇదిగో ఇంకొక అతను సిఆర్డీ పర్మిషన్ తోటి మీరు ఏ కక్ష సాధింపులు లేవుగా కులపక్ష కంపెనీ మీకు లేవుగా లేదేమో ఈ రెండు పర్మిషన్ ఉన్న వాటికి కూడా ఎందుకు కొట్టారు సరే మిగతా వాటికి పర్మిషన్లు లేవు మీరు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు ఎందుకంటే మీరు వైజాగ్ సిటీ చేయబోతున్నారు కదా రేపొద్దున జగన్మోహన్ రెడ్డి రామకృష్ణారెడ్డి ఇక్కడ హెలికాప్టర్ ప్యాడ్ హెలిప్యాడ్ నిర్మించబోతున్నాడు ఇక్కడ మా ఊరు నుంచి అక్కడ కొంచెం తగ్గింది మూడు రాజధానులు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఇప్పటాన్ని హెలిప్యాడ్ చేయడం కోసం దీన్ని 100 అడుగులు 150 అడుగులు చేయబోతున్నాడు బ్రిటిష్ కాలం నాటిది 118 లింకులు మాకు తెలిసి మేము పుట్టినకాడి నుంచి ఈ ఊరు 100 లింకులు ఇప్పుడైనా మీరు టేప్ పెట్టి కొలవండి 66 అడుగులు కాలవ కాలవ మధ్య ఇల్లు కట్టుకున్నది 80 అడుగులు ఉంది తగ్గింది ఎక్కడ అంటే వాళ్ళ వర్గం దగ్గరే సరే వాళ్ళకి పగల కొట్టలేదు వత్సంగా మాయే పగల కొట్టారని మేము అంటలా మెజారిటీ ఎవరే పగలగొట్టారు 80% మాకు పగలగొట్టారు మిగతా వాళ్ళే రోడ్డు మీద ఉన్నాయి కాబట్టి పగలగొట్టారు అసలు పగలగొట్టుకోవాల్సిన అవసరం ఏముంది ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి ఎమ్మెల్యేకి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం మేము అయ్యా ఇది ఆమోదం యోగ్యమైంది 2 సంవత్సరాల క్రితమే మీ గవర్నమెంట్కు ముందే రెండు వైపులా ఇరువైపులా కాలువలు కట్టారు దాన్ని ఆనుకొని రీసెంట్గా చూడండి ఆ బిల్డింగ్ ఆ కాంపౌండ్ 50 ఏళ్ల క్రితం ఆ కాంపౌండ్ ఎవరు మేము మార్చామా అది ఈ గవర్నమెంట్ మార్చిందా అంతకుముందు గవర్నమెంట్ మార్చిందా 50 ఏళ్ళ లాంటి పురాతనమైన కూడా హద్దులు కూడా మార్చి మీరు ఇవాళ ఎంఆర్ఓలు మీ చేతిలో ఉన్నారు ఆర్డీఓలు మీ చేతిలో ఉన్నారు కలెక్టర్లు మీ చేతిలో ఉన్నారు కాబట్టి మీరు ఏదైనా సృష్టించగలరు అని అనుకోవటానికి ఆస్కారం ఉందా లేదా ఉందా లేదా ఏమైనా మారుస్తారు అసెంబ్లీ మీకు ఒక వేదిక అయిపోయింది హాస్యాస్పదం అయిపోయింది మీరు మాట్లాడితేనేమో ఉపనిషత్తు ఎదుగుడు మాట్లాడితే పచ్చిభూతు ఏయా అసెంబ్లీ సాక్షిగా నువ్వు మూడు రాజధానులు పెడతానని చెప్పావా మాట తిప్పవు మడం తిప్పవు కదా నువ్వు నువ్వు ఇచ్చిన మాట ఏంటి ఎస్ 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 ఏమైపోయింది వాళ్ళ అయిందా ఏమైంది జగన్మోహన్ రెడ్డి ఏమైంది నువ్వు మాట మీద నిలబడేవాడు కదా మా రామకృష్ణారెడ్డి గారు కూడా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు మరి మీరు ఎమ్మెల్యే మీరు అసెంబ్లీ సాక్షిగా ఏం మాట ఇచ్చారు నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నా అన్నారు మరి వాళ్ళు ఏమైపోయింది మీ ఇల్లు ఏమన్నా రెంట్కి ఇచ్చారా ఏం చేశారు ఏం చేశారని అడుగుతున్నాం సరే గ్రామ కక్షల గురించి అడుగుతున్నారు మీరు లేదు ఈ గ్రామంలో ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందండి ఇంత పల్లెటూరికి పవన్ కళ్యాణ్ రావాల్సిన అవసరం ఏముంది పాపం ఆయనకి మాకు ఏం రుణానుబంధం ఉందో తెలియదండి ఇప్పటం అంటే మా చుట్టాల తప్ప ఎవరు తెలియదు నిన్న వరకు అలాంటిది ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఇప్పటం అని అంటే అందరూ తెలిసిపోయేటట్టుగా మరి ప్రతి నిమిషం అది సెర్చ్ అవుతుంది అయ్యా మాకు ఖాళీగా ఉన్న భూములు పంట వేసుకున్న మిగిలిన భూములు మా నాయకుడు మేము పుట్టినకాడి నుంచి ఆయన అభిమానులు చిరంజీవి అభిమానులు మా నాయకుడికి ఇస్తా వస్తానంటే మేము ఎందుకు వద్దంటాం ఘనంగా ఆహ్వానించాం ఇచ్చాం దాన్ని ప్రాతిపదికగా చేసుకుని ఇప్పటాన్ని టార్గెట్ చేయాలని లోకల్ నాయకులు మీకు సపోర్ట్ చేస్తే గుడ్డెద్దు పోయి చేలో పడ్డట్టుగా రామకృష్ణారెడ్డి గారు మరి వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది అవునా కాదా ఇది రాష్ట్ర ప్రజలందరూ నమ్ముతారా లేదా ఇది ప్రస్తుతం అయితే ఇక్కడ ఈయన ఏదైతే చెప్తున్నారో ఇల్లు సిఆర్డీఏ పర్మిషన్ తీసుకుని కొత్తగా నిర్మించారని చెప్తున్నారు ప్రస్తుతం ఇల్లును కూడా మనం చూపిస్తూ ఉన్నాం అంటే సిఆర్డీ అధికారులు ఏదైతే ఉన్నారో అధికారుల దగ్గర పర్మిషన్ తీసుకుని ఇంటిని పూర్తిగా నిర్మించామని చెప్తున్నారు నిజంగా అధికారులు పర్మిషన్ ఎట్లా ఇచ్చారు ఇప్పుడు పడగొట్టవలసిన అవసరం ఏమొచ్చింది అంటే నిజంగా పర్మిషన్ ఇచ్చే సమయంలోనే రోడ్డు ఎక్స్టెన్షన్ వరకు ఉంటే కనుక అది పర్మిషన్ ఇచ్చిన ఇల్లు ఎలా పర్మిషన్లు ఇస్తారని చెప్పి గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు కొత్తగా గృహప్రవేశం అయ్యారు ఇంకా పూర్తిగా కూడా బొట్లు కూడా ఆడలేదు కావాలని నిజంగా అట్లాంటి ఆలోచన ముందుగానే మాకు నోటీసులు ఇచ్చి రోడ్డు యాక్షన్ చేస్తుంటే కనుక సిఆర్డీ గారు కమిషనర్ ఎట్లా మాకు అనుమతులు ఇచ్చారు అప్పుడే మీకు ఇవ్వటానికి లేదని చెప్పేసి ఉంటే మాకు ఇచ్చినటువంటి డిజైన్లను మేము మార్చుకునే వాళ్ళం కదా అని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు